హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అడుగుతున్నారు అండ్ కామెంట్స్ లో కూడా అడుగుతున్నారు ఏంటంటే, బ్రో మా ఇన్స్టాగ్రామ్ రీల్స్ వైరల్ అవ్వాలంటే అసలు ఎట్లా వైరల్ అవుతాయి, ఏం చేయాలి, ఏ టైంలో అప్లోడ్ చేస్తే బాగుంటుంది, దీని గురించి ఒక వీడియో చేయండి బ్రో అని చెప్పేసి అడుగుతున్నారు. సో కాబట్టి అందుకోసమనే నేను మీకు ఈ వీడియో చేస్తున్నా. అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది ఎట్లా వైరల్ అవుతుంది, వైరల్ అవ్వడానికి సంబంధించిన స్ట్రాటజీ ఏంటి, అండ్ మరి మనం ఇన్ని రెగ్యులర్గా వీడియోలు చేస్తూనే ఉంటాం, మరి మన రీల్స్ ఎందుకు వైరల్ అవ్వట్లేదు, అంటే మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాము, అండ్ ఎలాంటి టైంలో రీల్స్ అప్లోడ్ చేస్తే బాగా వైరల్ అవుతాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఒక 8 పాయింట్స్ చెప్తాను. యూనో ఈ 8 పాయింట్స్ని కనుక మీరు ఫాలో చేసినారనుకో, తప్పకుండా మీ రీల్స్ వైరల్ అవ్వడమే కాదు మీ పేజ్కి మంచి గ్రోత్ వస్తుంది. యూనో మా రీల్స్ వైరల్ అవ్వాలి, మా పేజ్కి మంచి గ్రోత్ రావాలి అని ఎవరైతే అనుకుంటారో మీరు మాత్రం వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. చాలా ప్రాక్టికల్కి ఈ పాయింట్స్ చెప్పిన యూనో, అండ్ అలాగే నా వర్క్ మీకు నచ్చి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చి, మీరు నాకు ఏదైనా సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలి అని అనుకుంటే ఏం లేదు బ్రో, మన ఛానల్ ఒకటి ఉంది అనేది జనాలకు చెప్పండి, అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి రిఫర్ చేయండి. ఇట్లా ఆదర్శ్ టెక్లవర్ అనే అతను మంచిగా చెప్తాడు, అంటే మీ ఒపీనియన్ ఎట్లుంటే అట్లా చెప్పండి, ఐ హోప్ వాళ్ళకి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్ 70,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది బ్రో. సో కాబట్టి ఇట్లాంటి టైంలో మీ సపోర్ట్ నాకు అవసరం కదా, మరి నేను ఎప్పటికప్పుడు ఇట్లాంటి టెక్నాలజీ వీడియో చేస్తూనే ఉంటాను, మీకు ఎప్పుడు టెక్ అవేర్నెస్ ఇస్తాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో కాబట్టి ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ ప్రాబ్లమ్ చాలా మందికి ఉంది కాబట్టి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫోకస్ ఆన్ యువర్ నిష్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేంటంటే ఫస్ట్ అసలు మీ కేటగిరీ ఏంటి, అంటే మీరు పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు కదా, సో దాంట్లో పర్టికులర్గా మీ టాపిక్ ఏంటి అనేది చూస్ చేసుకోండి. అంటే ఇప్పుడు మీకు ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకో, ఫ్యాషన్కి సంబంధించిన పేజే పెట్టండి, ట్రావెలింగ్ అనుకో ట్రావెలింగ్ పెట్టండి, లేదా ఫోటోగ్రఫీనా కుకింగా యూనో, లేదంటే హెల్త్ టిప్సా, లేదంటే ఎడ్యుకేషన్ ఛానలా. సో ఇట్లా ఫస్ట్ మీ కేటగిరీ ఏంటి అనేది చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, మీరు చేసిన కుకింగ్ రీల్ ఒకటి బాగా పాపులర్ అయింది, అది నా దాకా వచ్చింది, నేను ఓపెన్ చేసి బాగు ఇదేదో బాగుంది చూద్దాం ఈ పేజ్ని అని చెప్పేసి ఓపెన్ చేసిన, మీరు కుకింగ్ కాకుండా మిగతావన్నీ అంటే చాలా ఆల్ మిక్సింగ్ కలిపేసి దాంట్లో పెట్టినారనుకో, అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వస్తుందా ఫాలో చేయడానికి? ఆబ్వియస్లీ ఫాలో చేయను. యాజ్ ఎ బిగినర్ ఇట్లాంటి మిస్టేక్ మాత్రం అసలు చేయకూడదు, అంటే వాళ్ళకి ఏది చేయాలో అర్థం కాదు యూనో. సో కాబట్టి అన్ని మిక్సింగ్ చేసి దాంట్లో పెడతా ఉంటారు, బ్రో అట్లా అసలు చేయకండి, అట్లా చేస్తే మీ రీల్ అస్సలు వైరల్ అవ్వదు, మీకు ఫాలోవర్స్ కూడా రారు. సో కాబట్టి ఫస్ట్ ఈ విధంగా మీరు ఒక నీష్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి ఇంక్లూడ్ టెక్స్ట్ ఇన్ యువర్ వీడియోస్. ఇది ఎవరు ఫాలో చేయరు, ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసో లేదో, ఇన్స్టాగ్రామ్ 80% ఆఫ్ ది యూజర్స్ రీల్స్ చూసేటప్పుడు సౌండ్ లేకుండానే చూస్తారట యూనో. సో అందుకే మీరు ఏం చేయాలి, టెక్స్ట్ని యాడ్ చేయాలి మీ వీడియోస్కి యూనో. అంటే ఇట్లా ఇప్పుడు కుకింగ్ వీడియోస్ చేస్తారనుకోండి, కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి టెక్స్ట్లు అదంతా అవసరం లేదు, ఎందుకంటే అది విజువల్గా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు చూస్తారు. లేదంటే ట్రావెలింగ్ కానీ వ్లాగ్స్ కానీ ఫోటోగ్రఫీ వీటన్నిటికి టెక్స్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఛానల్స్, ఇన్ఫర్మేటివ్ ఛానల్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో, సో మీరు మాత్రం తప్పకుండా ఆడియన్స్ రిటెన్షన్ అనేది ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మ్యూట్లో రీల్స్ చూసేటప్పుడు మీది సౌండ్ ఏం రాకుండా అక్కడ విజువల్గా జస్ట్ మీరు ఇప్పుడు నా అలాగొచ్చి మీరు మాట్లాడుతున్నారనుకో, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే జూమ్ ఇట్లా స్క్రోల్ డౌన్ చేసేస్తారు, నెక్స్ట్ రీల్కి వెళ్ళిపోతారు. అట్లా వెళ్లకుండా మీరు చేయాలి. వెళ్లకుండా చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఎట్లాగో మ్యూట్లో చూసే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు టెక్స్ట్ని యాడ్ చేయాలి. అప్పుడు మీకు సౌండ్ రాకున్నా కూడా ఆ టెక్స్ట్ని చదువుతారు, అంటే దాంట్లో ఏదైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో అది చదివి అక్కడ ఆగిపోతారు. సో అక్కడ ఆగినప్పుడు ఏమవుతుంది, ఆడియన్స్ రిటెన్షన్ అనేది పెరుగుతుంది. ఆడియన్స్ రిటెన్షన్ అనేది ఇక్కడ మ్యాండేటరీ రీల్స్లో కూడా. అంటే ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఇట్లానే వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక వీడియో చేసినారనుకో, దాంట్లో చూసిన ప్రతి ఒక్కరు మినిమం 50% అంటే హాఫ్ అన్న చూసి ఉండాలి మన వీడియోని, మన రీల్ని. అట్లా కనుక చూసి అనుకో ఇది యూజ్ అయ్యే వీడియో, అంటే దీంట్లో కంటెంట్ ఉంది అనే దాంతో ఇన్స్టాగ్రామ్ ఇంకా చాలా మందికి సజెస్ట్ చేస్తుంది మన రీల్ని యూనో. సో కాబట్టి వైరల్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి డూ నాట్ ఇంక్లూడ్ వాటర్ మార్క్డ్ వీడియోస్. బ్రో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏవి ఏంటంటే, ఇప్పుడున్న రోజుల్లో అందరికీ ఒక ఇన్స్టాగ్రామ్ ఒక్కటే ఉండదు, టిక్ టాక్ అని టకా టక్ కానీ లేదంటే మోజ్ కానీ జోష్ కానీ షేర్ చాట్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఒక రీల్ చేసిన తర్వాత వీటన్నిటిలో పోస్ట్ చేయాలి కదా అనే పేరుతో మన మోజ్లో పోస్ట్ చేసినప్పుడు దానికి వాటర్ మార్క్ వస్తుంది కింద యూనో. సో అది మన గ్యాలరీలో ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో మళ్ళీ దాన్నే తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. బ్రో అట్లా అసలు చేయకండి, ఎందుకంటే ఆల్రెడీ మన రీల్ కనుక వేరే దాంట్లో అప్లోడ్ చేసినాం అనుకో దానికి వాటర్ మార్క్ ఉంటుంది. సో కాబట్టి ఇన్స్టాగ్రామ్ అల్గోరిథంకి తెలిసిపోతుంది ఇది ఈ వీడియోని వీడు ఆల్రెడీ యూజ్ చేసేసిండు వేరే ప్లాట్ఫామ్లో అని. సో అట్లా చేయడం వల్ల మన రీల్ని పుష్ చేయదు, అంటే సజెషన్స్ ఎక్కువ ఇయ్యదు. లేదు బ్రో అట్లా చేసిన వీడియోస్ కూడా వైరల్ అయినాయి మేము చూసినాము అని చెప్పేసి అంటే, సీ అది వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఉండుంటారు వాళ్ళ పేజ్కి. సో కాబట్టి నిజంగానే ఎక్కువ ఫాలోవర్స్ ఉండే వాళ్ళకి ఇదంతా అవసరం లేదు, వాళ్ళు ఏ వాటర్ మార్క్ ఉండే వీడియో పెట్టినా కానీ వాళ్ళ ఫాలోవర్స్ అందరికీ రీచ్ అవుతుంది ఆబ్వియస్లీ ఆ కంటెంట్.
సో కాబట్టి వాళ్ళ రీల్ వైరల్ అవుతుంది. కానీ మనం బిగినర్స్ అన్నప్పుడు ఇట్లాంటి మిస్టేక్స్ అసలు చేయకూడదు. ఇట్లాంటివి చేస్తే మాత్రం మన ఇన్స్టాగ్రామ్ మన వీడియోని ప్రమోట్ చేయదు. సో కాబట్టి ఎప్పుడైనా వాటర్ మార్క్ లేకుండా ఒరిజినల్ రీల్ని అప్లోడ్ చేయండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి యూస్ వైరల్ ఎలిమెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేంటంటే మనం ఒక రీల్ అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ వైరల్లో అంటే ట్రెండింగ్లో ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోండి. ట్రెండింగ్లో కొన్ని రోజులు సాంగ్స్ ఉంటాయి, అంటే ఆడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, లేదంటే హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా మీరు ఒక బిగినర్ అయ్యి ఉండి బ్రో మా పేజ్ తొందరగా గ్రో చేసుకోవాలి అని మీకు అనిపిస్తే నేను చెప్తున్నాను కదా ఫిల్టర్స్ మీద వీడియోలు చేయండి. అంటే ట్రెండింగ్ ఫిల్టర్స్ ఉంటాయి, ఇప్పుడు అవతార్ ఫిల్టర్స్ వస్తూ ఉంటాయి కదా, లేదంటే ఇప్పుడు మీ ట్విన్గా ఉండే హీరో ఎవరు అని ఇట్లా ఒక సెలబ్రిటీ ఎవరు అని ఇట్లాంటి ఫిల్టర్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఫిల్టర్స్ మీద కనుక మీరు మంచి క్వాలిటీతో వీడియో చేసినారనుకో తప్పకుండా వైరల్ అవుతుంది బ్రో. యూనో ఎందుకంటే కొత్త వచ్చిన ఫిల్టర్స్ ఏవైనా ఇన్స్టాగ్రామ్ కావాలనే ట్రెండింగ్లో ఇస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ ఫిల్టర్ అందరూ యూజ్ చేయాలని. సో కాబట్టి ట్రెండింగ్ ఫిల్టర్స్ కనుక మీరు యూజ్ చేసినారనుకో ఖచ్చితంగా మీ రీల్ వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బ్రో మేము ఇట్లాంటిది ఏం చేయలేము బ్రో, మాకైనా మా పేజ్ గ్రో అవ్వాలి అని ఎవరైతే అనుకుంటారో మీకు కూడా ఒక సజెషన్ చెప్తా, ఏంటంటే డ్యూయట్స్ చేయండి. సింపుల్ ఏం లేదు, ఆల్రెడీ పాపులర్ అయిన వీడియోస్ ఏవైతే ఉంటాయో సో వాటి మీద మీరు జస్ట్ ఒక రియాక్షన్ ఇవ్వండి అంతే. ఇప్పుడు మీకు యూట్యూబ్లో కూడా చాలా ఛానల్స్ ఉంటాయి, అంటే ట్రైలర్స్ మీద రియాక్షన్స్ ఇచ్చేవాళ్ళు, సాంగ్స్ మీద రియాక్ట్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళు వాళ్ళ ఓన్గా కంటెంట్ ఏం క్రియేట్ చేయట్లేదు, వేరే వాళ్ళ కంటెంట్ మీద వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు. సేమ్ మీరు కూడా అట్లనే చేయండి, ఎవరిదో ఒకరి రీల్ తీసుకొని పాపులర్ బాగా ట్రెండ్ అయిన వీడియోని తీసుకొని దానికి పక్కన రియాక్షన్ యాడ్ చేయండి. సింపుల్ అంతే, రియాక్షన్ పెట్టేసి మీరు ఆ వీడియోని అప్లోడ్ చేయండి, చూడండి ఖచ్చితంగా వీడియో వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఏదేమైనా ట్రెండింగ్లో ఏవేవైతే టాపిక్స్ ఉంటాయో ముఖ్యంగా ఆ ట్రెండింగ్ ఆడియోస్ కానీ ఫిల్టర్స్ హ్యాష్ ట్యాగ్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తూ రీల్స్ చేయడానికి ట్రై చేయండి, మాక్సిమం మీ రీల్ వైరల్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బెస్ట్ టైమ్ టు అప్లోడ్ రీల్స్. ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ మాక్సిమం నాకు తెలిసి దీని గురించి వెయిట్ చేస్తుండొచ్చు. ఈ క్వశ్చన్కి చాలా మంది వీడియోస్ చేసినారు. వాళ్ళు ఏం చేసినారంటే ఏముంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, అక్కడ మీకు ప్రొఫైల్ కనబడుతుంది, అక్కడ మీకు ఇన్సైట్స్ అని ఉంటుంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే అక్కడ మీరు టోటల్ ఫాలోవర్స్ అని ఇక్కడ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఇట్లా కిందకి అంటే ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు హవర్స్ కానీ డేస్ కానీ ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు నాకు హవర్స్లో చూడండి, సాటర్డేలో 9 AM అండ్ 6 PM, 12 PM ఈ విధంగా మన పోస్ట్లకి ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది ఈ టైంలో. అండ్ ఇక్కడ మీరు డేట్స్ కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉంటారు. బట్ ఇదేంటి, ఓన్లీ మన ఫాలోవర్స్ మనం చేసే పోస్ట్లను కానీ రీల్స్ని కానీ ఏ టైంలో ఎక్కువ చూస్తున్నారు అనేది మాత్రమే అక్కడ మ్యాటర్. సో కాబట్టి మరి అందరికి ఎట్లా చూడాలి బ్రో అని చెప్పేసి అంటే అందరికి చూసేది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు పానీపూరి బండి ఉందనుకో, అది ఏ టైంలో పెడతారు, సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు పెడతాడు. ఎందుకు, ఆ టైంలో జాబ్లు వదిలేసి అందరూ వస్తూ ఉంటారు ఇళ్ళకి, ముఖ్యంగా స్టూడెంట్స్. కాలేజ్ అయిపోయిన వెంటనే స్టూడెంట్స్ అందరూ వస్తూ ఉంటారు, అందులోను ఎస్పెషల్లీ గర్ల్స్ అంటే అమ్మాయిలు. అమ్మాయిలకు పానీపూరి అంటే చచ్చిపోతారు, వాళ్ళు ఏంటో అర్థం కాదు. సో కాబట్టి ఆ టైంలో దందా మస్తు నడుస్తుంది. సో కాబట్టి మీరు కూడా అంతే, మీ రీల్ ఒకటి వైరల్ అవ్వాలనుకున్నా ఎక్కువ ఫ్లోటింగ్ ఏ టైంలో ఉంటారు ఇన్స్టాగ్రామ్లో అనేది చూసుకొని మీ రీల్ అప్లోడ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ముఖ్యంగా వీకెండ్స్లో పెట్టుకోండి, అంటే సాటర్డే సండే, ఎందుకంటే ఆ రోజు హాలిడే, అందరు ఇంట్లోనే ఉంటారు. ఇంకా ఐటీ స్టాఫ్ దగ్గర నుంచి స్టూడెంట్స్ వరకు మాక్సిమం అందరూ ఇంట్లోనే ఉంటారు సాయంత్రం పూట అట్లాంటి సాటర్డే సండేస్లలో. అండ్ మీరు నెక్స్ట్ డే మండే అప్లోడ్ చేసినా పర్లేదు, ఎందుకంటే మండే అనేది పరమ బోరింగ్ డే వీక్లో అని చాలామంది కన్సిడర్ చేస్తారు. సో కాబట్టి మండే కూడా అప్లోడ్ చేయండి, ఏం కాదు అందరూ ఇన్స్టాగ్రామ్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మరి ఏ టైమింగ్లో అప్లోడ్ చేయాలి, చాలామంది ఎట్లుంటారంటే ఏ టైంలో పడితే ఆ టైంలో అప్లోడ్ చేస్తారు, మార్నింగ్ 6కి లేదంటే సాయంత్రం 3 గంటలకి లేదంటే రాత్రి 11 గంటలకి ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు. అట్లా అసలు అప్లోడ్ చేయకండి, అట్లా చేస్తే మీ రీల్ వైరల్ అవ్వదు. టైమింగ్ అనేది నెసెసరీ బ్రో. దీంట్లో ఏ టైంలో అప్లోడ్ చేయాలి, ఫ్యాషన్ కానీ స్టైలిష్ కానీ, సో ఇలాంటివి ఎవరైతే బాగా చేస్తారో, సో మీరు మీ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు ఉంటారు, ఆబ్వియస్లీ స్టూడెంట్స్ లేదంటే ఇప్పుడు మా లాంటి ఏజ్ వాళ్ళు ఎవరో ఉంటారు. వీళ్ళని టార్గెట్ చేయాలంటే మీరు మార్నింగ్ 10-11 గంటలు పెట్టండి, ఎందుకంటే మాక్సిమం కాలేజ్ లేనప్పుడు ఆఫీస్ లేనప్పుడు లేదంటే ఖాళీగా ఉండే వాళ్ళు పడుకొని మెల్లగా 10 గంటలు లేస్తారు మార్నింగ్. మార్నింగ్ లేవగానే అందరు ఇన్స్టాగ్రామ్లోనే ఉంటారు. సో కాబట్టి ఎవరైతే ఈ ఫ్యాషన్కి సంబంధించినవి చేస్తారో మీరు మాత్రం మార్నింగ్ 10-11 మధ్యలో అప్లోడ్ చేయండి, ఆ టైంలో వైరల్ అవుతుంది. అండ్ ఇంకా కుకింగ్ వీడియోస్, ఫ్యాషన్ ఫిట్నెస్, సో ఇంకా మిగతా కేటగిరీ వాళ్ళందరూ వచ్చేసి మధ్యాహ్నం 12-1 మధ్యలో అప్లోడ్ చేయండి, ఎందుకంటే అది లంచ్ టైం బేసిక్గా ఎవరికైనా. సో కాబట్టి లంచ్ తిన్న తర్వాతనో లేదంటే ఆ బ్రేక్ దొరికినప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఉండడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా బెస్ట్ టైం టు అప్లోడ్ ఎప్పుడంటే ఈవినింగ్ 6-7. యా బ్రో, ఈ టైంలో ప్రతి ఒక్కరు ఆన్లైన్ ఉంటారు, అంటే ఆఫీస్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎట్లా ఆఫీస్ అయిపోయి ఇంటికి వస్తారు, స్టూడెంట్స్ అయినా కాలేజ్కి స్కూల్కి వెళ్ళేసి ఇంటికి వచ్చేస్తారు. సో కాబట్టి ఆ టైంలో అందరూ ఫ్రీగా ఉంటారు, రాగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు. సో కాబట్టి మీరు ఈవినింగ్ సెషన్స్లో అప్లోడ్ చేయాలనుకుంటే 5-6 మధ్యలో అప్లోడ్ చేయండి. ఈ టైంలో మస్తు ఫ్లోటింగ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, తప్పకుండా మీ రీల్ వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ టైమింగ్స్ అనేది ఫాలో చేయండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ వీడియో వైరల్ అవుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ ఆల్సో మ్యాటర్స్. ఇది నిజంగానే మ్యాటర్స్ బ్రో. ఏంటంటే చాలామంది అంటే క్వాలిటీ లేని వీడియోస్ ఏది పడితే అది చేస్తూ ఉంటారు, అంటే చీకట్లో ఉండి చేయడమో, కరెక్ట్ లైటింగ్ ఉండకపోవడమో, లేదంటే కెమెరా క్వాలిటీ ఉండకపోవడమో, లేదంటే ఆడియో క్వాలిటీ ఉండకపోవడం, ఇట్లా చేస్తూ ఉంటారు. యూనో నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటారు మెసేజ్, బ్రో ఒకసారి మా పేజ్ని చెక్ చేయవా, ఎలా ఉందో చూడండి, మాది వైరల్ ఎట్లయితుందో చెప్పండి అని చెప్పేసి అంటే చూస్తాను నేను వాళ్ళ రీల్స్. అంత క్వాలిటీ
క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు బ్రో, మీరు క్వాలిటీ అనేది కూడా వాంటెడ్. మీకు తెలుసో లేదో యూట్యూబ్ కూడా ఇట్లానే వర్క్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఒక టాపిక్ గురించి యూట్యూబ్ లో సెర్చ్ చేసినారు అనుకో, దాంట్లో మీకు మీరు ఎంత బాగా చెప్తున్నారు అనేది పాయింట్ కాదు, మీ వీడియోకి వ్యూసే లేకపోయినా కూడా మీరు మంచి క్వాలిటీలో అంటే 2K 4K క్వాలిటీలో చేసిన అనుకో, మీ వీడియోని ఆటోమేటిక్ గా టాప్ లో చూపిస్తుంది యూట్యూబ్. యూనో ఎందుకంటే క్వాలిటీ వీడియోలను ఎక్కువ మంది ఇష్టపడతారు. సో కాబట్టి ఇన్స్టాగ్రామ్ కూడా అట్లనే ఉంటుంది, మీరు క్వాలిటీ వీడియోలు చేసిననుకో మస్తు సజెషన్స్ ఇస్తుంది. నేను కూడా గతంలో ఒక 2-3 రీల్స్ చేసిన అట్లా సరదాగా, యూనో అవి రీల్స్ నేను బాగా చేసిన, కాకపోతే అది క్వాలిటీ నాకు బాగాలేక అది వైరల్ అవ్వలేకపోయింది. నిజంగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే వైరల్ అయ్యేదేమో. సో కాబట్టి మీరు కూడా క్వాలిటీ అనేది మెయింటైన్ చేయండి. ఇప్పుడు అందరినీ నేను ఏదో వెళ్ళిపోయి ఐఫోన్ కొనుక్కోండి అనేది నేను చెప్పను, కాకపోతే లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక రింగ్ లైట్ అయినా మెయింటైన్ చేయండి. యూనో అంటే మీరు అఫోర్డబుల్గానే 1,000 to 3,000-4,000 లోపు మంచి మంచి రింగ్ లైట్లు ఏమేమి ఉన్నాయి అనేది చూసి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు ఖచ్చితంగా వాటిని ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితే తీసుకోండి. బై ద వే మీరు వాటిని కొనాలనుకుంటే మాత్రం కింద నా లింక్స్ యూజ్ చేసే కొనండి, ఎందుకంటే అది అఫిలియేట్ లింక్స్. సో దానివల్ల ఆబ్వియస్లీ మనకి కొంత కమిషన్ అనేది వస్తుంది, సో దానివల్ల మన ఛానల్ కూడా కొంత హెల్ప్ అవుతుంది. సో కాబట్టి మీరు కొనాలనుకుంటే మన లింక్స్ని యూజ్ చేసి కొనండి. అండ్ సేమ్ అట్లనే ఆడియో అనేది కూడా వాంటెడ్ కదా, కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ సో ఇలాంటి వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, కానీ ముఖ్యంగా ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసే వాళ్ళకి అంటే ఇట్లా స్క్రీన్ మీద వచ్చి నాలాగా మాట్లాడే వాళ్ళకి, సో మనకి మైక్ అనేది వాంటెడ్, ఎందుకంటే సౌండే కదా బ్రో ఇంపార్టెంట్ మనకి. సో కాబట్టి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినా, సో దాన్ని ఓపెన్ చేయండి, అక్కడ మీకు ఆ మైక్ ఉంటుంది. ఆ మైక్ మీకు చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది, 700 to 800 మధ్యలో ఉంటుంది అంతే. సో కాబట్టి దాన్ని ఒకసారి చెక్ చేయండి, అది కనుక మీరు యూజ్ చేస్తే మీ వాయిస్ క్లారిటీ అనేది బాగుంటుంది. అండ్ ఇంకా 7th వచ్చేసి యూజ్ లిమిటెడ్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ యూజ్ క్యాప్షన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అందరు చేసే మిస్టేక్స్ ఎవరో ఇది. ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో మనకి బై డిఫాల్ట్గానే 30 hashtags లిమిట్ ఉంటుంది కదా, యూజ్ చేసిన ప్రతిసారి 30 యూజ్ చేస్తూ ఉంటారు, ఏదేదో యూజ్ చేస్తూ ఉంటారు. బ్రో అట్లా చేయకండి, ఎందుకంటే ఉన్నట్టు అన్ని వాడిందనుకో ఏదో ఒక రోజు మీ అకౌంట్ స్పామ్లోకి వెళ్ళిపోతుంది. యూనో సో దానివల్ల మీ అకౌంటే ఓపెన్ కాదు. సో కాబట్టి మీరు హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎప్పుడైనా ఒక 10 to 15 మాత్రమే యూజ్ చేయండి బ్రో, అంటే లిమిటెడ్గా యూజ్ చేయండి. ఇట్లా కనుక యూజ్ చేస్తే ఖచ్చితంగా మీ వీడియో వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు 30 వేసేసిందనుకో మీ వీడియో వైరల్ అవ్వదు. మీకు ఎస్పెషల్లీ హ్యాష్ ట్యాగ్స్ అసలు ఎట్లా వేయాలి ఏమేమి వేయాలి అనేది తెలియకపోతే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడితే, ఇక్కడ ఐడి కార్డ్స్లో కూడా ఇస్తా లింక్, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి చూడండి హ్యాష్ ట్యాగ్స్ అసలు ఎట్లా వేయాలి ఏంటి అనేది మొత్తం స్ట్రాటజీ నేను ఒక డెడికేటెడ్ వీడియో చేసిన. సో కాబట్టి ఆ వీడియో చూడండి, మీకు కొంత క్లారిటీ వస్తుంది. అండ్ దీంట్లోనే క్యాప్షన్ అనేది కూడా మెయింటైన్ చేయండి బ్రో, అంటే కింద ఏదో ఒక క్యాప్షన్ రాయండి. సో అట్లా చేయడం వల్ల ఏంటి, వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, అరే దీంట్లో ఏదో ఉంది ఆగి చూద్దాము అని. సో అట్లా ఆగి చూసినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఆడియన్స్ రిటెన్షన్ అనేది కొంచెం పెరుగుతుంది. సో కాబట్టి ఎప్పుడైనా క్యాప్షన్స్ అనేది మెయింటైన్ చేయండి, దానివల్ల బాగుంటుంది, మీ రీల్ ఏదో ఒక రోజు వైరల్ అవుతుంది. అండ్ ఇంకా ఫైనల్ అండ్ 8th వచ్చేసి షేర్ యువర్ రీల్స్ ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్ అండ్ స్టోరీస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బ్రో. చాలా మంది రీల్స్ అప్లోడ్ చేయగానే ఇక మా పని అయిపోయింది అని చెప్పేసి బ్యాక్ వెళ్ళిపోతారు బ్రో. అట్లా అసలు చేయకండి, ఎందుకంటే మన రీల్ని మన వీడియోని మనమే ప్రమోట్ చేసుకోవాలి, ఎవ్వరు మనల్ని ప్రమోట్ చేయరు ఎందుకంటే మనం బిగినర్స్. సో కాబట్టి ఎప్పుడు మన రీల్ పెట్టినా కానీ దాన్ని ఫీడ్స్లో కూడా అప్లోడ్ చేయండి. యూనో సేమ్ అట్లనే దాన్ని స్టోరీస్లో కూడా పెట్టండి, ఎందుకంటే ఫీడ్స్లో పెట్టినప్పుడు కూడా ఎవరైనా మన ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు వాళ్ళకి మన టైం లైన్లో కనబడుతుంది. సో కాబట్టి అప్పుడు కూడా వ్యూ కౌంట్ అవుతుంది రీల్ మీద పడింది. యూనో సేమ్ అట్లనే మీరు స్టోరీలో కూడా పెట్టండి. స్టోరీలో పెట్టినప్పుడు ఏంటి, అండ్ అక్కడ కూడా రీల్స్ మీద వాచ్ ఫుల్ రీల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిందనుకో ఆబ్వియస్లీ అప్పుడు కూడా వ్యూ కౌంట్ అవుతుంది కదా. సో కాబట్టి ఎప్పుడైనా మీరు ఏ రీల్ పెట్టినా దాన్ని ఇన్స్టా ఫీడ్స్లో అండ్ స్టోరీస్లో కూడా అప్లోడ్ చేయండి, దానివల్ల కూడా మన రీల్ అనేది వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ 8 చూసారు కదా, అండ్ దీంతో పాటు ఇంకొక బోనస్ కూడా చెప్తా, ఇది లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్, కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అనేది మ్యాండేటరీ బ్రో. చాలా మంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఇది, అంటే ఏదో 2-3 లేదంటే 1-2 నెలలు పెడతారు, బాగా మంచి ఊపు ఉంటుంది స్టార్టింగ్లో కాబట్టి పెడతారు, అది అయిపోయిన తర్వాత అబ్బా మాకు ఇంకా ఫాలోవర్స్ రావట్లేదు వైరల్ అవ్వట్లేదు రీల్స్ అని చెప్పేసి ఇంకా క్లోజ్ చేస్తారు, అంటే ఇంకా ఆపేస్తారు బ్రో. అట్లా అస్సలు చేయకండి, ఎందుకంటే ఓవర్ నైట్లో ఏది రాదు, ఓవర్ నైట్లో సక్సెస్ అసలు రాదు. కానీ మీరు కనుక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినారనుకో ఏదో ఒక రీల్ ఓవర్ నైట్లోనే వైరల్ అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్లో అదో ఫెసిలిటీ ఉంటుంది మనకి, ఇట్లా మనం మస్తు చూసినాం కచ్చబాదం అని, ఇట్స్ మై లైఫ్ అని, సో ఇట్లాంటి వైరల్ అవ్వడానికి ఓవర్ నైట్లోనే జరిగిపోయింది. మీరు ప్రతిరోజు ఒక రీల్ పెట్టడానికి ప్రిఫర్ చేయండి, అంటే రోజుకు ఒక రీల్ అంటే ఇట్లా కుదురుతారు బ్రో అని ఒకవేళ అనుకుంటే, జాబ్ చేసేవాళ్ళు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కుదరదు అనుకుంటే మీకు దొరికిన రోజే 4-5 వీడియోలు చేసుకోండి. చేసుకొని అట్లీస్ట్ వీక్లీ ఒక 4-5 రీల్స్ అప్లోడ్ చేసేలాగానే చేయండి. మీరు కనుక ఈ విధంగా 4-5 రీల్స్ మినిమం, బిగినర్స్ కదా బ్రో మీరు, సో కాబట్టి మీరు తగడగా పెడుతూ ఉండాలి, అట్లా పెడతా ఉంటేనే ఏదో ఒక రీల్ వైరల్ అవుతుంది. సో కాబట్టి చూసారు కదా ఈ 8 అయితే, అండ్ ఇంకో బోనస్ కూడా చెప్పినా కదా 9 అయితే చూసారు కదా. సో వీటిని మీరు ఫాలో చేయండి, తప్పకుండా మీ రీల్స్ అనేది వైరల్ అవుతుంది, మీ పేజ్ కూడా గ్రో అవుతుంది. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని ఎండ్ వరకు చూసినందుకు. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎలా పెరగాలి అంటే మన పేజ్ ఎట్లా గ్రో చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేసిన, ఒక 20 దాంట్లో చాలా కీ పాయింట్స్ మాట్లాడినా నేను, అది కూడా మంచిగా వైరల్ అయింది, అంటే 128,000 వ్యూస్ ఎంతో వచ్చింది దానికి. సో కాబట్టి మీకు కొంత టైం ఉంది అనుకుంటే ఒకసారి ఆ వీడియోని కూడా వెళ్ళి చెక్ చేయండి, అది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఆ వీడియో కింద కామెంట్స్ లో కొంతమంది అడిగిండ్రు ఏంటంటే బ్రో మన నీ ఫాలోవర్స్ ఎందుకు ఎక్కువ లేరు ఇన్స్టాగ్రామ్ లో అని చెప్పేసి అడిగిండ్రు, ఇప్పుడు కూడా అడగొచ్చేమో మేబీ. సో అందుకోసం అని చెప్తున్నా ఏంటంటే బ్రో నా మెయిన్ ప్లాట్ఫామ్ వచ్చేసి యూట్యూబ్,
యూనో అండ్ ఇది కాకుండా డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటాను. సో ఇవే నా మెయిన్ ప్లాట్ఫామ్స్. సో అందువల్లనే నేను ఇన్స్టాగ్రామ్ని ఎక్కువ ఫోకస్ చేయను. సో అందువల్లనే నాకు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ లేదు. చాలామంది అడిగిండ్రు కాబట్టి ఎట్లా బ్రో ఏమైనా టిప్స్ చెప్పండి ఇన్స్టాగ్రామ్కి సంబంధించి అని అడుగుతున్నారు కాబట్టి మీకోసం మీ పేజ్ గ్రో అవ్వడానికి నేను చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియోస్ చేస్తున్నాను అంతే. సో కాబట్టి అదొకటి అర్థం చేసుకోండి. సో కాబట్టి చూసారు కదా దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ రిఫర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ మెన్షన్ చేయండి. లేదు మీరు నాతో ఏదైనా పర్సనల్గా మాట్లాడాలి అని అనుకుంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మీరు నాకు మెసేజ్ పెట్టండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా బిగినింగ్లో చెప్పినట్టే మన ఛానల్ 70,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది. సో బట్ ఇట్లాంటి టైంలో మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. మీరు నా వర్క్ని అప్రిషియేట్ చేయాలంటే ఏం లేదు. లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. అంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా సుమ్మని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫట మన వీడియోలు అయితే చూసేయచ్చు. యా సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.